అందరికీ నమస్తే అండి. సో రఘురామ కృష్ణరాజు గారు కామెంట్స్ ఏం చేశారు అనేది మనం ఇందాక వీడియోలో చెప్పుకున్నాం, మనం చాలా స్పష్టంగా విన్నాం. సో ఆయన ఏమన్నారనేది ఇందాక వీడియోలో చూసాం. అదేంటి, ఒకవేళ నరసాపురం సీటు నాకు ఇప్పించలేకపోతే చంద్రబాబు నాయుడు గారు కేంద్రం మీద ఏమి నమ్మకం పెట్టుకుంటారు, పోలవరం ఎలా కడతారు, నాకు సీటే ఇప్పించలేని వాళ్ళు, నాకు ఆ పార్టీతో పోరాడు నాకు సీటే ఇప్పించలేకపోతే ఆయన రేపు పొద్దున గవర్నమెంట్ వచ్చాక వాళ్ళతో పోరాడి పోలవరం ఏం కడతారు, ప్రత్యేక హోదా ఏం చేస్తారు అని అడిగారు రఘురామ కృష్ణరాజు గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. సో ఇప్పుడు టీడీపీ వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, ఏంటి రఘురామ కృష్ణరాజు గారు టీడీపీకి ఏమైనా వ్యతిరేకంగా మారిపోయారా, టీడీపీకి ఏమైనా ఆపోజిట్ ఆయనకు సీట్ ఇవ్వలేదనే కోపం టీడీపీ మీద చూపిస్తున్నారా, ఏంటి ఆయన టీడీపీ మీద ఇంతగా అలిగారా అని పాపం టీడీపీ అభిమానులు అందరూ కూడా రఘురామ కృష్ణరాజు గారి కంటే టీడీపీలో జనసేనలో అన్ని పార్టీల్లో అభిమానులు ఉన్నారు ఆయనకు. సో ఆయనకు చేసిన కామెంట్స్తో కాస్త టెన్షన్ పడుతున్నారు. సోషల్ మీడియాలో అదే చర్చ, ట్విట్టర్ ఏది ఓపెన్ చేసినా అదే చర్చ, రఘురామ కృష్ణరాజు గారు చేసిన కామెంట్స్ మీదే చర్చ జరుగుతుంది. సో ఇంతకీ ఆయన ఎవరిని బ్లాక్మెయిల్ చేశాడు, ఎవరికి వార్నింగ్ ఇచ్చాడు, బీజేపీకా టీడీపీకా? నాకు సీట్ ఇప్పించలేకపోతున్నావు నువ్వేం కడతావయ్యా అని ఒక రకంగా వార్నింగ్, హేళన చేయడం టీడీపీకి, మీరు లాబీయింగ్లకు లొంగి నాకు ఇవ్వాల్సిన సీటు వేరే వాళ్ళకి ఇచ్చారు అని హేళన చేస్తూ బ్లాక్మెయిల్ చేసింది బీజేపీకి. అంటే రెండు పార్టీలకు ఆయన చురక పెట్టాడు ఆ మాట ద్వారా. మీరేం కడతారు పోలవరం, మీరేం కడతారు ప్రత్యేక హోదా అనే మాట ద్వారా ఆయన రెండు పార్టీలకు కూడా చురకలు అంటించాడు. సో బీజేపీ అయితే వెనక్కి తగ్గదు, రఘురామ కృష్ణరాజు గారు ఇటువంటి 100 మాటలన్నా బీజేపీ వాళ్ళు పట్టించుకోరు, బీజేపీ వాళ్ళు వెనక్కి తగ్గరు. ఎందుకంటే ఆ మాటలు వినేది, అర్థం చేసుకునేది ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ నాయకులు, ఆ మాటలు తగిలేది కూడా ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ నాయకులకే, ఆయనకు సీట్ ఇవ్వకుండా అడ్డుకున్నది కూడా ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ నాయకులే. కాబట్టి ఆయన ఎన్నైనా అనుకొని మాకు సంబంధం లేదు అని ఊరుకుంటారు. కానీ చంద్రబాబు గారు అలా ఊరుకోలేరుగా, రఘురామ కృష్ణరాజు గారు అలా మాట్లాడుతుంటే అది టీడీపీకి దెబ్బ అవుద్దిగా. రఘురామ కృష్ణరాజు గారికి సీట్ ఇచ్చి సేఫ్ జోన్లో పెట్టి ఆయన జనంలో తిప్పితేనే కదా టీడీపీకి, జనసేనకు మంచిది. కాబట్టి టీడీపీ ఇప్పుడు పునరాలోచనలో పడింది, బీజేపీ పెద్దలతో నేరుగా చంద్రబాబు గారు మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఎవరన్నా కాదు, నేరుగా బీజేపీ పెద్దల్లో నితిన్ గడ్కరీ అమిత్ షా గారు, జేపీ నడ్డా గారుతో మాట్లాడి ఈ సీటు విషయంలో ఒక్కసారి పునరాలోచించేలాగా చేస్తున్నారు. మేబీ 2-3 రోజుల్లో ఏమైనా బీజేపీ పెద్దలు లొంగితే రఘురామ కృష్ణరాజు గారికి ఆ సీటు ఇస్తారు. లేని పక్షంలో రఘురామ కృష్ణరాజు గారిని పార్టీలోకి తీసుకొని ఏ రాజ్యసభ ఏదో ఇస్తామని చెప్పి తాత్కాలికంగా పార్టీల తరఫున వాడుకోవడం, పార్టీ తరఫున ప్రచారం చేయించడం, లేని పక్షంలో ఆయన ఒప్పుకుంటే ఎమ్మెల్యేగా ఉండి కానీ ఇంకేదైనా నియోజకవర్గం ఇవ్వడం, ఇది మాత్రమే టీడీపీ దగ్గర ఉన్న సొల్యూషన్. మ్యాక్సిమం బీజేపీ పెద్దలను కన్విన్స్ చేయడానికి చూస్తారు, అవ్వకపోతే ఆల్రెడీ చేయాల్సిన కన్వెన్షన్స్ అన్నీ అయ్యాయి. అటువైపు నుంచి ఒత్తిడైంది, ఇటువైపు నుంచి లాబింగ్ నడిచింది, చివరికి లాబింగ్కే తలొగ్గింది. సో ఇంకా ఫైనల్ ఆప్షను ఆయనకు గవర్నమెంట్ వచ్చాక రాజ్యసభ ఇస్తామని చెప్పడం లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయండి అని చెప్పడం. యాక్చువల్లీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీకి వెళ్తే అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు ఈ రఘురామ కృష్ణరాజు గారికి ఎదురెదురు పడితే ఈయన ఎటకారానికి, వాళ్ళ కోపానికి, వాళ్ళ ఆవేశానికి ఈయన ఎటకారానికి బాగుంటుంది. సో ఈయన కామెంట్స్, ఈయన ఎటకారము అంతా సెటైరికల్గా ఉంటాయి కదా, ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ. సో విపరీతంగా అప్పుడు అసెంబ్లీలో మంచి ఫైట్ ఉంటుంది, అది స్నేహపూర్వకమైన ఫైట్ ఉంటుందా వేరే రకమైన ఫైట్ ఉంటుందా అనేది తర్వాత. కానీ మొత్తానికి బద్ధ శత్రువుని అసెంబ్లీలో ఎదురుకు పడితే ఏ విధంగా రెస్పాండ్ అవుతారు వైసీపీ వాళ్ళు అనేది కూడా చూడాలి. సో ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేటు ఈ సీటుకు సంబంధించి. ఒక 3-4 రోజుల్లో రఘురామ కృష్ణరాజు గారి సీటు విషయంలో పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ.